హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ను క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా తమ లైంగిక జీవితాన్ని ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేకపోతున్నామని, ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నామని చాలా మంది కూడా తెలుసు ఆ విషయం. ఎంతమంది కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సమస్యలు అనేక రకాలైనా కూడా ఈ సమస్యలు ఎందుకు రావడం జరుగుతుంది అన్నది ఒకసారి మనం చర్చించుకోవాలి. ఈరోజు నేను మీకు చిట్కా చెప్పడం లేదు, కాకపోతే చిట్కాను మించినటువంటి ఒక అద్భుతమైన చిట్కాను మీకు చెప్పబోతున్నాను. ఆ చిట్కా ఏంటి అనేది కొంచెం ఓపిక్గా వినండి, తప్పకుండా మీకు ఈ నచ్చుతుంది వీడియో అని అనుకుంటున్నాను. అయితే అనేక రకమైనటువంటి రతి కారణాలు ఏంటి, ఎందుకు ఈ కారణాల వల్ల మనం బాధపడుతున్నాం, వీటికి రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, సో మన జీవితాన్ని మనం హ్యాపీగా సాఫీగా ఎంజాయ్ చేస్తూ గడపడానికి కావాల్సినటువంటి ముఖ్య సూత్రాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా కామసూత్ర అనే ఒక గ్రంథంలో రచించబడినాయనే సంగతి దాదాపుగా అందరికీ తెలుసు ఈ పేరు. కానీ ఎవరు కూడా దీన్ని చదివి ఉండరు. ఇది చదివి ఉంటే కనుక తప్పకుండా వాళ్ళ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఇవి ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు, అంటే ఈ దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ని అనేక రకాలైనటువంటి లాంగ్వేజ్లలో దీన్ని ప్రచురించడం జరిగింది. ఈ బుక్స్ అనేటివి కూడా ఇప్పుడు ప్రజెంట్గా చాలా అవైలబుల్గా కూడా ఉన్నాయి. సో వీలుంటే మీరు తెప్పించుకొని చదువుకోండి. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు, అవి మన మీద ప్రభావితం చేసేటువంటి ముఖ్య అంశాలని కొన్నిటి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఆ అంశాలు ఏంటి అనేది నేను ఈ పుస్తకం నుంచి క్లియర్గా గ్రహించడం జరిగింది. అవి మీకు చెప్తే కొంతవరకు మీకు యూజ్ అవుతుందని మా సబ్స్క్రైబర్స్కి మా ప్రేక్షకుల గురించి అని ఈ వీడియో తీస్తున్నాను. సో దయచేసి కొంచెం ఓపిక్గా చూడండి, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఇకపోతే ముఖ్యంగా మనకు రతి కలవడానికి కావాల్సినటువంటి సమయాలు ఏంటి, చాలామందికి ఈ సమయాల గురించి పెద్దగా పట్టించుకోరు. పని అయిందా లేదా అనేది ఒకటే ముఖ్యం, కానీ ఆ సమయాలకు ఉన్నటువంటి ప్రయారిటీ ఇంపార్టెన్స్ అనేది చాలామందికి తెలియదు. కాముని వేళలు అంటారు, అంటే ఆ సమయం ఏంటి అనేది దాదాపుగా ఎవరికి తెలియదు. రాత్రి అయితే కనుక 9:30 నుండి 11:30, ఉదయం అయితే 4 నుంచి 6 వరకు ఉన్న వేళల్ని కాముని వేళలు అంటారు. ఇలాంటి వేళల్లో కనుక కలిసినట్లయితే శరీరానికి, ఆరోగ్యానికి, అదేవిధంగా మనసుకు, మెదడుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అయితే చాలామందికి టైంతో సంబంధం లేకుండా కేవలం ఒకే కాన్సెప్ట్తో బతుకుతూ ఉన్నారు. అలా కాకుండా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మనం సమయము, అదేవిధంగా రోజులు, తిథులు, అదేవిధంగా తేదీలు, తారీఖులు కూడా ప్రభావితం చూస్తాయి. అంతేకాకుండా ఋతువులు కూడా దీని మీద ప్రభావితమై ఉంటాయి. కాబట్టి వాటిని కొంచెం ఫాలో అయినట్లయితే జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం హ్యాపీగా బతికేయచ్చు. సో అయితే ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటి సమయం ఏంటి, చాలామంది కూడా రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, రకరకాల పనులు ఉంటాయి. కొంతమందికి ఉదయం పని ఉంటుంది, సాయంత్రం 6 కాగానే పని తీరిపోతుంది. అలా అయిపోయిన వాళ్ళు ప్రశాంతత గురించి కొంచెం ప్రయత్నించి మంచి హెల్తీ ఫుడ్, మంచి సమయం తీసుకున్న తర్వాత 9:30 నుంచి 11:30 అనేది వీళ్ళకి అత్యుత్తమైనటువంటి సమయంగా మనం గుర్తించవచ్చు. ఒకవేళ నైట్ షిఫ్ట్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి అని అంటే, నైట్ షిఫ్ట్లో ఉన్న వారికి అయితే చెప్పే కదా ఉదయం 4 నుంచి 6 మధ్యలో వీరికి మంచి సమయం అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో శరీరానికి అలసట తగ్గి ఉంటుంది, కాబట్టి మనకు ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. ఒకవేళ రాత్రి కలిసే వారికి అలసిపోయి ఉండడం వల్ల మంచి నిద్ర పట్టి మెదడుకు కూడా మంచి ప్రశాంతత కలుగుతుంది. ఈ విషయాన్ని చాలా సింపుల్గా మనం గుర్తించవచ్చు. కాబట్టి పెద్దగా హరీబరి కావద్దు, ఈ విషయాల్లో ఏదో 5 నిమిషాల 10 నిమిషాల కంప్లీట్ చేసుకుందాం అనేది కాదు. సో ఇది ఒక ఫీలింగ్, ప్రతిదీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించండి. అసందర్భ సమయాల్లో కనుక కలిసినట్లయితే, అంటే ఉదయం పూట 9, 10, 11 లేదంటే సాయంత్రం పూట ఇలా కలిసినట్లయితే శరీరానికి అనేక రకాలైనటువంటి వ్యాధులు, అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఉదయం కాగానే కొంత, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, తిన్న వెంటనే కలవడం కూడా కరెక్ట్ కాదు. అలా కలవడం వల్ల శరీరానికి అలసట ఎక్కువ అవుతుంది, డైజెస్టివ్ ప్రాబ్లం వస్తుంది, స్టమక్ సంబంధించిన అనేక రకమైన సమస్యలు, ఆయాసము, మెదడుపై ఒత్తిడి ఇలా కలుగుతుంది. కొంతమందికి ఇలా కలిసిన వెంటనే పనులు చేయాలన్నా కూడా కష్టమే. ఎందుకంటే సరైన కలిసిన తర్వాత సరైన సమయం మనము రెస్ట్ తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. ఓకే, ఒక డ్యూటీలాగా ఫీల్ కాకండి దీన్ని. వీలున్నప్పుడే రోజు కలవాలి, 2 రోజులకు ఒకసారి కలవాలని రూల్ ఏం లేదు. వీలున్నప్పుడే, ప్రశాంతత ఉన్నప్పుడు, టైంలో మాత్రమే
కలడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో చాలామంది ఈ మధ్యకాలంలో సరిగ్గా స్తంభించడం లేదని, శీఘ్రస్కలనం అవుతుందని, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే సరైన సమయానికి మీరు స్పందించలేకపోతున్నారు, సమయం పాలన పాటించలేకపోతున్నారు, దీని యొక్క డ్యూటీలాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో చాలామందికి కలిసినప్పుడు తొందరగా కావాలి, పని అయిపోవాలి, దీని తర్వాత ఏం చేయాలి, ఇంకేం పని ఉంది, ఇలా ఆలోచిస్తూ కూడా కలుస్తూ ఉంటారు. అది కూడా ఖచ్చితంగా మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రతి విషయం కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడం జరిగింది. దాని యొక్క సమయము, వేళలు, కలిసేటటువంటి తీరు, ఇవన్నీ కూడా దానిలో చెప్పడం అనేది జరిగింది. అయితే ఇకపోతే చాలామంది కలిసేటటువంటి భంగిమలు, ఎప్పుడు ఒకే రకమైనటువంటి భంగిమలు కలడం వలన ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో కొత్తగా ప్రయత్నించండి, అవి ఏంటి అనేది నేను దాని గురించి క్లియర్గా చెప్పను నేను, ఓకేనా? సో అవి మీ ఇష్ట ప్రకారం మీరు కలిసేటటువంటి, దాని గురించి నేను ఏమి ఎక్కువగా చెప్పలేను. సో భంగిమలు అనేది ఎప్పుడు కానీ మారుస్తూ ఉండాలి. ఒకే రకమైనటువంటి బోర్గా ఫీల్ అవ్వడం వల్ల కూడా ఇంట్రెస్ట్ అనేది చాలామందికి పోతుంది. సో ఆ విషయాన్ని కూడా చాలామంది గుర్తించి ఈ విషయంలో కూడా మీరు కొంత మార్పు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇకపోతే సమయాలు. స్త్రీలకు ముఖ్యంగా నెలసరి ఉంటుందన్న సంగతి దాదాపుగా అందరికీ తెలుసు. ఈ నెలసరి అనేది ఖచ్చితంగా 4 నుంచి 5 రోజుల పాటు ఉంటుంది. తర్వాత అలాంటి సమయాల్లో స్త్రీలతో కలవడం అంత శ్రేయస్కరం కాదు, వాళ్ళకి ఇబ్బందికరం. మనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ వారికి చాలా ఇబ్బందికరం. అనేక రకమైనటువంటి హార్మోన్స్ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. వారికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న సమయాలు వచ్చేసి 12 నుంచి 20 రోజుల వరకు, అంటే నెలసరి అయిన తర్వాత 12 నుంచి 20 రోజుల వరకు వారికి మంచి కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి. మళ్ళీ డేట్ దగ్గరికి వచ్చిన కొద్దీ మళ్ళీ వారిలో అనే ఆందోళన, అదేవిధంగా అవుతుందేమో ఏంటో అన్న ఆందోళనతోటి కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది. ముఖ్యంగా ప్రసవించిన తర్వాత, అంటే డెలివరీ అయిన తర్వాత వారిలో అనేక రకమైనటువంటి కొత్త హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల కొంత ఆసక్తి కొన్ని రోజులు తగ్గినా కూడా తర్వాత మళ్ళీ అవి రికవర్ అయ్యే అవకాశానికి మనమే కల్పించుకోవాలి. సో స్త్రీలలో ముఖ్యంగా ఈ సమయాలలో, అంటే 12 నుంచి 20 సమయాల్లో వారికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం సన్నగా వెళ్ళినప్పటికీ కూడా దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఓకేనా? సో ఈ విషయాన్ని వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. ఇకపోతే మనం తినే ఆహారం. చాలామందికి ఈ మధ్యకాలంలో పార్టీలు, ఫంక్షన్లు, పబ్బుల అలవాటు విపరీతంగా పెరిగిపోయి, వెస్టర్న్కి విపరీతంగా అలవాటు పడిపోయి, దానివల్ల మనం ఫుడ్ ఎంత దారుణంగా తింటున్నామో అనేది మనకే తెలియకుండా పోతుంది. ఇది శరీరం పైన ప్రభావం చూపించదని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. మనం తినే ఫుడ్డే మన శరీరాన్ని నాశనం చేస్తుందన్న విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇది మీ లైంగిక సామర్థ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది. మామూలుగా కాదు, విపరీతంగా దెబ్బతీస్తుంది, ఓకేనా? ఆ విషయంలో కూడా, ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే రతికి పూలు కొనడానికి ముందు కనీసం 2 గంటల వరకు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు, తీసుకున్నా ఉత్తేజపరిచేటటువంటి లైట్ ఫుడ్ను మాత్రమే తీసుకోవాలి అని అందులో కూడా చెప్పడం జరిగింది. చాలామంది తిన్న వెంటనే చేయడం, లేదంటే చేసిన వెంటనే తినడం, ఇలాంటివి చేయడం వల్ల అనేక రకమైన స్టమక్ ప్రాబ్లమ్స్ కలుగుతూ ఉంటాయి. మలబద్ధకం లాంటి ఇంకెన్నో రకాలైన ప్రాబ్లమ్స్ కలుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ తిన్న ఆహారం కొద్దిసేపటి దాకా నోటిలోనే ఉంటుంది కాబట్టి నోటితో ఎలాంటి చర్యలు చేసినా కూడా అది ఎదుటి వారి మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ విషయం కూడా మీరు గుర్తించవచ్చు, ఓకే? కాబట్టి తిన్నాక 2 అవర్స్ దాకా కలవకుండా ఉండడం శరీరానికి చాలా ఆరోగ్యకరం. అందులోనూ నాన్ వెజ్ తిన్న రోజు, డ్రింక్ చేసిన రోజు, ఆల్కహాల్ పొగాకు ఉత్పత్తులు వాడిన రోజు, ఇలాంటి రోజులలో దాదాపుగా మీరు దూరంగా ఉండడం వల్ల మీ పార్ట్నర్కి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే అలాంటివన్నీ కూడా మీ ద్వారా మీ పార్ట్నర్ శరీరంలోకి చేరిపోయి వారిని కూడా కలుషితం చేస్తాయి. ఈ విషయాన్ని మనం లైట్గా గుర్తించినా చాలు, తెలిసిపోతుంది ప్రభావం ఎలా ఉంటుంది అనేది. సో ఫుడ్ విషయంలో మనం చక్కని కేర్ తీసుకున్నట్లయితే, కనీసం మీరు కలిసే రోజైనా మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే మీకు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇంకా ఇలాంటి విషయాల్లో మనకు ముఖ్యంగా కలిసి వచ్చేటి ఏంటి అంటే, మనం ఎక్కువ ఈ సమయాలలో ఇప్పుడు చెప్పిన ఫుడ్ ప్రకారం ఇలాంటివి చేయడం వల్ల కలిసి వచ్చేటి ఏంటి అని అంటే, మనిషికి, మనసుకి, మెదడుకు మంచి ప్రశాంతత, ఆందోళన తగ్గిపోయి హ్యాపీగా ఉత్తేజంగా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువ రక మెదడుకు తృప్తి పరిచేటటువంటి, అంతేకాకుండా ఉత్తేజపరిచేటటువంటి, ఎక్కువ బ్రైట్నెస్ ఇచ్చేటటువంటి హార్మోన్స్ కూడా చాలా రిలీజ్ అవడం వల్ల ముఖంలో కూడా మంచి తేజస్సు రావడం, వెలుగుతున్నట్టు కనబడడం, హ్యాపీగా ఉన్న ఫీలింగ్ కనబడడం అనేది జరుగుతుంది. సో ఇది కేవలం రతి వల్లనే సాధ్యమవుతుంది. ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడినా, మెడిసిన్స్ వాడినా మీకు దానివల్ల వచ్చే లాభం అయితే ఏమీ ఉండదు. సో కేవలం దీనివల్లనే మీకు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ సఖ్యత,
అంటే ఇక్కడ ఏంటంటే ఒకరికి ఇష్టం లేకుండా ఒక కలిసినా కూడా దానివల్ల ప్రభావం అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి. అప్పుడప్పుడు అవుటింగ్కి వెళ్ళడము, మనిషికి ప్రశాంతత కలిసే విధంగా కలవడము, కొంత టైం తీసుకోవడం, నిదానంగా ఎంజాయ్ చేయడం, మాట్లాడుకోవడము ప్రేమగా, ఇలాంటివి మనిషికి చాలా ప్రశాంతతనిస్తాయి. అలాంటి సమయంలో కనుక మీకు రతిలో పాల్గొన్నట్లయితే మీ శరీరానికి విపరీతమైనటువంటి ఎనర్జీ రావడమే కాకుండా మంచి ఆలోచనలు, మంచి ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇది మీకు జీవితకాలం కూడా మీకు మంచి బలాన్ని ఇస్తుంటుంది. సో ఈ విషయాన్ని కూడా అందుకే గుర్తించాలి. ముఖ్యంగా స్త్రీలలో ఈ ప్రాబ్లమ్ని మీరు ఎక్కువగా, అంటే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయిన స్త్రీలు ఈ విషయాలలో కనుక కొంచెం కేర్ తీసుకున్నట్లయితే వారి లైంగిక జీవితాన్ని కూడా వాళ్ళు హ్యాపీగా గడిపేయవచ్చు. సో ముఖ్యంగా ఎలాంటి మెంటల్ టెన్షన్స్ అయినా కొంతవరకు స్త్రీల మీద ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే ఇటు ఇల్లు చూసుకోవాలి, అటు భర్తను చూసుకోవాలి, అన్ని విధాలుగా వాళ్ళే కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఈ స్ట్రెస్ నుంచి తగ్గించుకోవడానికి మీరు ఏదో డ్యూటీ కాకుండా కొంత డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక, కొత్తదనాన్ని కనుక చూపించినట్లయితే జీవితంలో కూడా మంచి సక్సెస్ని పొందవచ్చు. ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దయచేసి ఎవరు దీన్ని సోదిగా అనుకోకండి, ఈ ప్రతి అంశం కూడా మీ జీవితం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఎలాంటి మెడిసిన్ వాడినా వాడకపోయినా ఇలాంటి చేయడం వల్ల మీ జీవితానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనే ఒక సదుద్దేశంతో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? ప్రతిదీ కూడా మీ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి కారణం ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా అయి ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో కూడా మీకు ఎంతగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాం. దీనివల్ల మీరు కొంతవరకైనా మీ జీవితాన్ని చేంజ్ చేసుకుంటారని భావిస్తున్నాం. సో మీ సమస్యలకు ఒకవేళ తీవ్రంగా ఉండి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కనుక డైరెక్ట్గా మా అడ్రస్కి రావచ్చు. డాక్టర్ టి నరసయ్య, రాము క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 506164, సెల్ 832-856-1975-9703-77477-44. ఓకే, ఇక మీ కామెంట్స్ మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు ఇచ్చేసవచ్చు. దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.